సార్, మధుకర్ చెప్పండి, కొంతమంది అమ్మాయిలు బెడ్రూమ్లో ఉన్నప్పుడు లేదా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా మెటీరియల్ అంతా కూడా బయటకు వస్తుంటుందండి, అది ఎలా సాధ్యం అంటారు? అంటే అది పబ్లిక్ ఏరియానాలో అనేది కూడా చూసుకోవాలి. అది ఇప్పుడు మామూలుగా ఏదైనా షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు డ్రెస్ చేసి చూసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లలో ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాలు కూడా జరుగుతుంది. ఇంకోటి అది కాకుండా ఏమైనా పర్సనల్ బాయ్ ఫ్రెండ్తో కానీ లేకపోతే ఉన్నప్పుడు కూడా అట్లాంటివి షేర్ చేసినప్పుడు అక్కడ అతను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరో ఫ్రెండ్ యూజ్ పక్కన ఉన్న అతను ఫోన్ తీసుకొని దాన్ని షేర్ చేసుకోవడం అట్లా కూడా జరుగుతుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకో సైబర్ క్రైమ్ ఎలాంటి మోసాలు ఉంటాయి? నేను చూసే దాంట్లో మీరు మీ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా చూసే దాంట్లో అయితే లేటెస్ట్గా ఇప్పుడు మామూలుగా ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తామని చేస్తున్నారు. గ్రూప్ ఎస్ఎంఎస్ తయారు చేస్తారు. గ్రూప్ ఎస్ఎంఎస్ తయారు చేసి ఎవరైతే ఆల్రెడీ ఇటు కొంత ఫ్యాన్సీ నెంబర్ టైపు నెంబర్ వాడతారు కదా, వాళ్ళకు ఇట్లా ఎస్ఎంఎస్ పంపిస్తారు అన్నట్టు. ఎస్ఎంఎస్ పంపిస్తే ఇట్లా మీకు స్టూడెంట్స్ ఎస్ఎంఎస్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ నెంబర్లు ఉన్నాయి, దాంట్లో ఇంత కాస్ట్ మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి నెంబర్ పంపిస్తారు. లేకపోతే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేస్తారు. ఆ విధంగా కాల్ చేసి ఏం చేస్తారంటే మన వాళ్ళు మేము భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాము, లేకపోతే కన్సర్న్ నెట్వర్క్ చెప్తారు ఇట్లా మా నెట్వర్క్లో ఈ ఫ్యాన్సీ నెంబర్ ఉందండి, దీనికి కాస్ట్ ఇంత వేరే చేస్తాను అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే వాళ్ళు భారత్ ఎయిర్టెల్ అమ్మడు, వాడు ఇన్వాయిస్ కూడా ఫేక్ ఇన్వాయిస్ పంపిస్తాడు, ఆ కన్సర్న్ నెంబర్కి సంబంధించిన ఇన్వాయిస్ పంపిస్తాడు. నిజంగానే మన వాళ్ళు నిజంగానే వాళ్ళు నమ్మేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. లేటెస్ట్గా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా మా దగ్గర ఒక 2 కేసెస్ అయినాయి. దానికి సంబంధించి కూడా మేము డిటెక్ట్ చేయడం లేటెస్ట్గా నాసిక్ నుంచి ఒక 5 మెంబర్స్ని పెట్టుకొచ్చాం గ్యాగ్ను. ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్యాన్ 2 ఫ్యాన్సీ నెంబర్స్ 3 ఫ్యాన్సీ మెంబర్స్ పంపించేసి ఒక మన దగ్గర ఉన్న విక్టిమ్కి పంపించారు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన విక్టిమ్ ఆల్రెడీ కొంత కొంత కలిగిన ఫ్యాన్సీ నెంబర్ యూజ్ చేస్తున్నాడు. వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఫ్యాన్సీ నెంబర్ యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఏం చేసినంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళు మేము భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి, అది ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడతాము. స్టూడెంట్స్ మాకు ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి, మాకు కావాలి మీద అంటే వాళ్ళు మాట్లాడుకొని చేస్తారు. ఒక్కొక్క నెంబర్ 1,11,000కు మాట్లాడుకున్నారు. అతనికి 3 నెంబర్లు కావాల్సి వచ్చి బిజినెస్ పర్పస్లో 3 నెంబర్ల గురించి 3,33,000 అమౌంట్ డిపాజిట్ చేశాడు. ఇక దాని వల్ల డిపాజిట్ చేసిన తర్వాత ఆయన నో రెస్పాన్స్, తర్వాత ఒక 1-2 డేస్ వస్తుందండి వస్తుందని చెప్పేసాడు, తర్వాత నో రెస్పాన్స్. తర్వాత ఆ విధంగా కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. ఉన్న కాల్ డేటా ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం రీసెంట్గా నాసిక్లో నుంచి ఒక గ్యాంగ్ నడుపుతుందని చెప్పేసి అని తెలిసి మేము పట్టుకొని వచ్చాము. రికవర్ అయిందండి అసలు? అంటే ప్రస్తుతానికి మేము తీసుకొని వచ్చాము, రేపు కస్టడీ తీసుకుని ఉంది, కస్టడీ తీసుకున్న తర్వాత రికవర్. ఓకే, ఇంకా సెల్ టవర్లు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తామంటే మోసాలు చేస్తుంటారు. అది ఇది టవర్ ఇన్స్టాలేషన్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, వాడికి ల్యాండ్ ఉంటుంది లేకపోతే వాడికి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఓన్ హౌస్ కానీ ఓన్ ఫార్మింగ్ ల్యాండ్ కానీ ఉంటుంది అనమాట. ఎట్లా అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేస్తూ ఉంటుంటే గూగుల్లో ఇట్లా ఆల్రెడీ ఫేక్ వాటితో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని కొన్ని నెంబర్స్ ఫీడ్ చేసుకుంటూ ఉంటారు. ఐ వాంట్ జియో టవర్స్ అని చెప్పి ఎట్లా హౌ టు అప్రోచ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. చేస్తూ ఉంటే కొన్ని నెంబర్స్ వస్తుంటాయి. ఈ నెంబర్స్ కాల్ చేస్తుంటే ఇమీడియట్గా అది ఏమవుతుందంటే ఆ డేటా వాళ్ళకి షేర్ అవుతుంది ఫ్రాడ్స్టర్స్కి. ఫ్రాడ్స్టర్స్ షేర్ అయ్యి ఇమీడియట్గా నెక్స్ట్ డే కాల్స్ వస్తుంటాయి. మేము పలానా చోటు నుంచి మాట్లాడుతున్నాం, మీరు నిన్న మా కంపెనీ వాళ్ళు కాల్ చేశారు కదా, ఎట్లాగని చెప్పంటే ఫస్ట్ అయితే మీ ల్యాండ్ పేపర్స్ పంపించండి అంటారు, హౌస్ పేపర్ ల్యాండ్ పేపర్. ఓకే, మీకు పలానా ఇంత రెంట్ ఇస్తాము, ఇంత అడ్వాన్స్ ఇస్తాము, ఇంత చేస్తాము అని చెప్పంటారు. ఓకే అని చెప్పి దీనికి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. సేమ్ మళ్ళీ ప్రతి ఎంఓ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. తర్వాత మా వాళ్ళు వచ్చి టీమ్ విజిటింగ్ కోసం ఛార్జెస్ గురించి అడుగుతుంటారు. తర్వాత జిఎస్టీ ఛార్జెస్, ఫస్ట్ ఇనిషియల్గా వాడి దగ్గర నుంచి ఎంత ల్యూరింగ్ చేయాలో అంత ల్యూరింగ్ చేస్తుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అట్లా డిఫరెంట్ వాళ్ళ యొక్క వాళ్ళకి ఏది వస్తే ఇంకా కంప్లైంట్ నమ్ముతున్న కొద్దీ వాళ్ళు చెప్తూనే ఉంటారు అనమాట. చేసి మన దగ్గర అట్లాంటి ఫ్రాడ్స్లో పట్టుకోవడం కూడా జరిగిందండి, హర్యానా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సార్, నేను చెప్తున్నట్లుగా ఇన్సూరెన్స్ మోసాలు అవ్వచ్చు లేదంటే సెల్ టవర్ దీంట్లో మన డేటా వాడదర పోతుందంటే డేటా అమ్ముతున్నట్లు కదా, వాడు కూడా డేటా అమ్ముతున్నట్టుగా దాంట్లో ఏదో ఒక కంపెనీ ఒక ఎంప్లాయి కాంప్రమైజ్ అవుతున్నాడని అర్థం అవుతుంది. మరి వాడి మీద కూడా కేసు పెట్టచ్చు కదా. వాడిని ఐడెంటిఫై చేయడానికి అట్లా కంపెనీస్కి స్ట్రిక్ట్గా మీ యొక్క సెక్యూరిటీని డెవలప్ చేయండి అని చెప్పి మేము కూడా లెటర్స్ రాయడం జరిగింది. ఆ కంపెనీకి విజిట్ చేసి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. Meechirla Jagireddy, MLA Kottapeta. For more videos, please subscribe iDream.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.